వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి జాతకులకు వచ్చినటువంటి నవంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో చిన్న చిన్న ఒడుతురుకులు మాత్రం ఉండవచ్చు అయినప్పటికీ కూడా ముందుకు దూసుకోబలుగుతారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు పెట్టుబడి అవుతుంది అనేక రకాలైనటువంటి విషయాలలో అవకతవకలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆటంకాలు విఘ్నాలు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలను మీరు పెంచుకోగలుగుతారు సింహంలా దోసుకుపోవాలని మీరు విజృంభిస్తారు కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీకున్నటువంటి ఆత్మవిశ్వాసమే మీ అడ్డంకుల నుంచి మీరు బయటపడటానికి అవకాశాలను ఇస్తుంది అదేవిధంగా ఈ రాశి వారు అనేకమైనటువంటి కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి ఒక తపన కొత్త పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి అనేటటువంటి ఒక తపన అనేది మీరులో ఎక్కువగా పెరుగుతుంది నిజాయితీగా ఉండటము మంచిగా ఉండటము మంచిగా మాట్లాడటము ధర్మంగా ఉండటం ఇలాంటి మంచి మంచి అలవాట్లయితే ఈ రాశి వారికి ఉన్నాయి వ్యాపార పరంగా కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలని అని కానీ వ్యాపారాలను కూడా ఏదైనా మలుపు తిప్పాలని కానీ ఏదైనా ఒక ఐడియాలజీ తోటి కొత్త విధానాలతోటి వ్యాపారాల్లో కూడా ముందడుగు వేయడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా వృద్ధి కోసము ఎక్కువగా కష్టపడేటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయాన్ని ప్రతి దానిని కూడా పోరాటంగా తీసుకుని ఎందుకు అవ్వదు ఈ యొక్క పని అయ్యి తీరుతుంది అయ్యేలా చూపిస్తాను అయ్యి చేసి చూపిస్తాను అనేటటువంటి ఒక తపన కార్య సాధన పట్టుదల బ్రహ్మాండంగా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి ఏ పని అయినా సరే చేసి చేసి చూపించాలి అనేటటువంటి ఒక తపన ఒక పట్టుదల ఒక ప్రతిజ్ఞ అనేది మీ అంతటా మీరే చేసుకునేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి వ్యాపార పరంగా బట్టల వ్యాపారస్తులకు అదే విధంగా కొంచెము నిత్యావసర వస్తువులను అమ్మేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బంగారం చేసే బంగారం వ్యాపారస్తులకు అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు అమ్మేటటువంటి వ్యక్తులకు అదే విధంగా గృహోపకరణ వస్తువులను అమ్మినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు అందరికీ కూడా ఎన్నో లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన కానీ కొన్ని తప్పుడు పనులు చేయటం వలన కానీ చిన్న గొడవల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం తలదూర్చకండి ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువులు కూడా మీతో స్నేహం చేయటానికి ఇష్టపడేటంత మంచితనము మంచి మాటకారితనము మంచి తత్వము మంచి వ్యక్తిత్వము అనేది మీరులో పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు విద్యార్థులు విద్య అద్దం కాకపోయినప్పటికీ కూడా మరలా నేర్చుకోవాలి అనేటటువంటి తపన తోటి నేర్చుకుని మరలా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అదే విధంగా మనసులో ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే దాని తల్లితో కానీ తండ్రితో కాని చెప్పి దాని గురించి ఒక పరిష్కారాన్ని వెతికేటటువంటి ప్రయత్నాన్ని కూడా విద్యార్థులు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి గృహంలో సౌఖ్యము అదేవిధంగా ఆనందము కుటుంబంతో ఆనందము కుటుంబంలో సౌఖ్యము ఎంతో బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఎందుచేతనా అని అంటే కనుక ప్రయాణాలలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు అదే విధంగా తెలియనటువంటి వ్యక్తులను నమ్మేటటువంటి ప్రయత్నాలు చేయకండి తెలియనటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి మధ్యవర్తుల వలన మోసాలు లేదంటే ఎందులోనైనా సరే అనవసరమైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టినా ఏవైనా సరే పెట్టినా కూడా నష్టాలు మోసాలు అవన్నీ కూడా అదే విధంగా కొంచెము రుణపరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాత్రం కొంచెం ఎక్కువగా చికాకు పెట్టడానికి అవకాశాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మిత్రులతోటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి అదే విధంగా చెప్పుడు మాటలో వినటం వలన ఎవరు పడితే వారు ఏది చెప్తే అది నమ్మేయటం వలన వాటి వలన కూడా కొంచెము వాటి వల్ల కూడా కొంచెం నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చెప్పుడు మాటలు విని నమ్మకుండా ఒక్కసారి మీలో మీరే మీరు మీరే ఒక్కసారి ఆలోచించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి అదే విధంగా ఏదైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడాలి అని అనుకున్నా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి తప్ప మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం వలన కూడా నష్టాలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులతోటి కూడా కొంచెం చికాకులు కొంచెం మాట పట్టింపులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏదైనా స్థలాలను కావచ్చు పొలాలను కావచ్చు ఏదైనా వాహనాలను కావచ్చు ఏవైనా కనుక మీరు అమ్మినట్లయితే డాక్యుమెంటరీ వ్యవహారాల్లో కావచ్చు లేదంటే అగ్రిమెంట్ వ్యవహారాల్లో కావచ్చు లిఖిత పూర్వకమైనటువంటి వ్యవహారాలలో సంతకాల విషయాలలో కానీ చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి కొంచెం ఎవరికైనా సరే డబ్బు కూడా నోట్లు కావచ్చు లేకపోతే వాటి యొక్క విషయాలలో కావచ్చు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా యొక్క రాశి వారికి మనం చెప్పుకోవచ్చు లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కొంచెం ఆర్థిక పరిస్థితి అనేది కొన్నాళ్ళు ఒకలాగా కొన్నాళ్ళు ఒకలాగా ఉండటం వలన నిలకడ అనేది లేకపోవటం వలన వడుదొరుకులు అయితే మాత్రం ఉంటాయి అని చెప్పుకోవచ్చు డబ్బు వస్తూ ఉంటుంది మరలా మరలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మరలా వస్తుంది మరలా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు అనేది చేతిలో నిలబడకపోవటం వలన ఖర్చులనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితులు అనేవి పరిస్థితుల వలన మాత్రము కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి పనులనేవి సకాలంలో పూర్తి అవటం వలన ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు అనేవి పూర్తి చేయటం కోసము ఆర్థిక విషయాలలో కూడా తగ్గిపోతాయి రుణాలు తగ్గించడం ప్రయత్నాలు చేసిన మరలా కొత్త రుణాలు అనేవి చేయవలసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా వృద్ధి అయితే సాధించుకోవటానికి కష్టపడుతూ ఉంటారు అదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోవడానికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి హాస్తి వివాదాల విషయాలలో కూడా కోటి దాకా వెళ్ళినటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా కోటి వరకు వెళ్లినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువులు పెరగటం వలన అంతర్గతంగా ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బతీయాలి అనేటటువంటి ఆలోచనలతో ఉండటం వలన వ్యాపార పరంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు లేదంటే కొంచెము చిన్న చిన్న యాక్సిడెంట్లు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఆటోలు లారీలు కానీ వీళ్ళందరూ వీటి శుభకార్యాలు ఆగిపోయినవి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొంచెము ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీ మీద ఎవరో ఒకరు వచ్చి చెడుగా మాట్లాడడం వల్ల కావచ్చు శుభకార్యాలు వివాహ ప్రయత్నాలు చివరి వాకు వచ్చి కుదిరిపోయాయి అనుకున్నటువంటివి కూడా అనుమానంతో ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కూడా అనుమానంతో ఇడిపోతే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు మీరు కష్టపడి కొత్తవి నేర్చుకోవాలి కొత్తవి సాధించాలని తపంతో ముందుకు సాగిపోతారు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి